హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీని మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే రామన్పాటి డ్యాము మీకు చూపిస్తాను. రామన్పాటి డ్యాము ఆత్మకూరు దగ్గర ఉంది, వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను. అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమంటే మన ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది. బూస్ట్ అవడం వల్ల ఎక్కువ వ్యూవర్స్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ ఉండండి. ఓకే, అయితే మనమైతే ఆత్మకూరు మీద నుంచి రామన్పాడు వెళ్తున్నాము. చూడండి, టర్నింగ్ నుంచి లెఫ్ట్కి తీసుకొని శ్రీరామ్నగర్ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ బోర్డు నుంచి. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా, రామన్పాడు డ్యామ్ వచ్చేసి 4.5 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇంకో ఇది వచ్చేసి రామన్పాడు డ్యామ్కు జూరాల నుంచి 2 కెనాల నుంచి వాటర్ వస్తాయి. ఆ 2 కెనాల్ ఇవే, జూరాల నుంచి 2 కెనాల నుంచి వాటర్ వస్తాయి. రామన్పాడు డ్యామ్ ఎలా ఉందో చూపిస్తాను. దీనికి వచ్చేసి దూరాల నుంచి వాటర్ వస్తుంది. జూరాల నుంచి ఇంకొకటి సర్లసాగర్ నుంచి కూడా వాటర్ వస్తుంది. అయితే మన ఛానల్లో కూడా సర్లసాగర్ వీడియో పెట్టాను, చూడండి మన ఛానల్లో ఉంటుంది సర్లసాగర్ వీడియో కూడా. అయితే ఇప్పుడు వర్షాలకు సర్లసాగర్ మొత్తం ఎండి సైబాన్స్ మొత్తం ఓపెన్ అయ్యి, గేట్లు మొత్తం ఓపెన్ అయిపోయాయి. సర్లసాగర్ అనేది ఆటోమేటిక్ గేట్ సిస్టమ్, సైబాన్ సిస్టమ్ కాబట్టి అది మొత్తం ఓపెన్ అవ్వడం వల్ల ఈ రామన్పాడు డ్యామ్ అనేది వాటర్ చాలా ఫుల్గా వచ్చాయి. వాటర్ ఫుల్గా వచ్చి ఇక్కడ కూడా రామన్పాడు డ్యామ్లో 3 గేట్లు ఎత్తారు. 3 గేట్లు ఎత్తి దిగువకు విడుస్తున్నారు వాటర్. అయితే ఈ వాటర్ వెళ్ళేసి మళ్ళీ కృష్ణానదిలో కలిసిపోతుంది. వాటర్ కృష్ణానదిలో కలిసి అలాగే శ్రీశైలం వెళ్తుంది వాటర్. అయితే ఈ రామన్పాడు డ్యామ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఉంది ఈ రామన్పాడు డ్యామ్. చూడాలనుకున్న వాళ్ళు రావచ్చు ఫ్రెండ్స్. అయితే ఆత్మకూరు నుంచి దగ్గర అవుతుంది, 4 కిలోమీటర్లు అవుతుంది.
వచ్చేది మేడపల్లి ఫ్రెండ్స్, మేడపల్లి కూడా దగ్గర అవుతుంది డ్యామ్కి. రామన్పేట్ డ్యామ్కి వచ్చేసి మొత్తం 18 గేట్లు ఉంటాయి. 18 గేట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 గేట్లు ఎత్తారు. దిగువకు వాటర్ వదులుతుంటాయి 3 గేట్లు ఎత్తి.